you చాలా మందికి అర్థం కాని ప్రశ్న వారం వారం మిలియన్ల కొద్ది శిబాయినులను బర్న్ చేస్తున్నా కూడా ప్రైస్ ఎందుకు పంపు కావడం లేదని మొత్తం ప్రపంచంలోని అన్ని ప్రధానమైన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతున్నా కూడా ప్రైస్ ఎందుకు పంపు కావడం లేదు అని శిబాయిను ఇప్పుడు మెటావర్స్ లో కూడా ఎంటర్ కాబోతోంది ఇన్ని పాజిటివ్ అంశాలు శిబాయిను ఫేవర్ గా ఉన్నా కూడా ప్రైస్ లో పెద్ద మార్పు రాకపోవడానికి కారణం ఏమని చాలా మంది ఆలోచిస్తుంటారు ఈ వీడియోలో మనము శిబా ప్రైస్ ఎందుకు పంపు కావడం లేదు శివ ఇంతకు ముందులాగే తిరిగి పంపింగ్ స్టార్ట్ చేస్తుంది మరిన్ని శిబాలను కొందామా హోల్డ్ చేద్దామా లేదా అమ్మేద్దామా కొంపదీసి శిబా క్రాష్ అవుతుందా లేదా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నా పేరు క్రిప్టో మామా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో కరెన్సీ గురించి అనేక అప్డేట్స్ తెలుసుకుందాం ప్రధానంగా శిబాయిన్ యొక్క ప్రైస్ పంపింగ్ కాకపోవడానికి కారణం బిట్ కాయిన్ క్రాష్ కూడా ఒక కారణం క్రిప్టో మార్కెట్ లో బిట్ కాయిన్ ఇథూరియం లాంటి వాటి ప్రైస్ అన్ని పడిపోవడంతో ఆ ఇంపాక్ట్ అన్ని ఆల్ట్ కాయిన్స్ మీద మీమీ కాయిన్స్ మీద అన్నిటి మీద వచ్చేసింది కాబట్టి శిబాయిను ప్రైస్ ఇప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పంప్ చేయలేక ఇది ఒక కారణం ఎప్పుడైతే మార్కెట్ లో అన్ని కాయిన్స్ యొక్క ప్రైస్ పంప్ అవుతూ కేవలం శిబా కాయిన్ యొక్క ప్రైస్ మాత్రమే తగ్గిందను అప్పుడు మాత్రమే మనం వరి అవ్వాలి మార్కెట్ పంపింగ్ లో ఉన్నప్పుడు శిబా కూడా మంచి మూమెంట్ లో ఉంటది అదే విధంగా మార్కెట్ క్రాష్ అయినప్పుడు శిబ కూడా ఖచ్చితంగా ప్రైస్ డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే మన ఎంటైర్ క్రిప్టో మార్కెట్ లో దీని స్థానం థర్టీన్ అంటే స్థానంలో ఉంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ ముందు మాదిరి భారీగా పంపింగ్ స్టార్ట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఎప్పుడు అంటే చెప్పలేము అదే ఈ యొక్క క్రిప్టో మార్కెట్ లో మెరాకిల్ అతి తక్కువ సమయంలో అత్యంత రిటర్న్స్ ఇచ్చిన కాయిన్ గా శిబ చరిత్ర సృష్టించింది చాలా మంది క్రిప్టో పండితులకు కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం శిబా ఇంత షార్ట్ స్పాన్ లో ఇంత గ్రోత్ ఎలా సాధించింది కాబట్టి ఖచ్చితంగా రోజుల్లో నో డౌట్ అబౌట్ ఇది మాత్రం ఖచ్చితంగా మంచి అసెట్ మార్కెట్ పంపింగ్ అవుని లేదా డంపింగ్ అవుని సైడ్ కి జంపింగ్ అవుని చాలా మంది శిబాయి సెల్ చేయడానికి ఇష్టపడడం లేదు ఇంకా కొనడానికే ఇష్టపడుతున్నారు ఎందుకంటే లాంగ్ టైమ్ లో దాని యొక్క ఇంపాక్ట్ ఏమిటో అందరికీ తెలుసు శివాయును విషయంలో ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను శివాయును ఈ వీక్ లో భారీగా పంపైందని ఆనందపడవద్దు భారీగా తగ్గిందని బాధపడవద్దు ఎందుకంటే ఇది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది కానీ ఏదో ఒక రోజు మాత్రము స్పీడో మీటర్ రేంజ్ లో భారీగా ముందుకెళ్తుంది కానీ ఇక్కడ వేల్స్ అనే ఒక పదాన్ని మనం ఈ యొక్క క్రిప్టో మార్కెట్ లో వింటున్నాము వేల్స్ అంటే వాళ్ళ డ్యూటీ ఏమంటే అంటే వాళ్ళ యొక్క ప్రధానమైన విధి ఏమంటే భారీ ఇన్వెస్ట్మెంట్ తో కొనడము టైం వచ్చినప్పుడు అమ్మేయడం ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు దాదాపు ట్వంటీ నైన్ సిరీస్ లో జరుగుతుంది షిబాయిన్ మన ఇండియన్ కరెన్సీలో ఖచ్చితంగా అది థర్టీ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ మళ్ళీ క్రాష్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే సమ్ బిలియన్ల కొద్దీ శిబాల్ తీసి పెట్టుకున్నటువంటి వేల్స్ ఊరికే ఉండరు కదా ఆ టైమ్ లో అమ్మి పారేస్తారు ఎప్పుడైతే వాళ్ళు సెల్ చేస్తారో మార్కెట్ ఆటోమేటిక్ గా క్రాష్ అవుతుంది అలా క్రాష్ అవుతూ పెరుగుతూ ఖచ్చితంగా ఒకనొక టైంలో మాత్రం మంచి రిటర్న్స్ వస్తుందని ఆశిస్తాం సిబాయిన్ అప్డేట్స్ మాట్లాడాలంటే తమాషేమంటే ఈ వీడియో చేసే సమయంలో నాకు ఒక అప్డేట్ వచ్చింది దాని ప్రకారం ఒక గంటలోనే దాదాపు ట్వంటీ పాయింట్ సెవెన్ బిలియన్ శిబా టోకన్స్ని వేల్స్ బై చేసినారనేది ఇన్ఫర్మేషన్ ట్విట్టర్లో అయితే వచ్చింది టూ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ శిబా ఇనువులను డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న బరణ్ చేసినారు క్రిస్మస్ రోజు కూడా అదే విధంగా భారీ ఎత్తున బరన్ చేసినారు అంటే దాదాపుగా ట్వంటీ మిలియన్స్ టోకెన్స్ ఇప్పటికైతే బరిన్ చేసినారనమాట ఇది ఒక రకంగా మంచి వార్త అని చెప్పొచ్చు స్టీవెన్ కూపర్ యొక్క అంచనా ప్రకారము రాబోయే రోజుల్లో ఐ మీన్ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూలో భారీ ఎత్తున శిబాయిను మార్పులు వస్తాయని ఎవరు ఊహించని మార్పులు జరుగుతాయని అంటున్నారు ఇప్పటికే మనకు తెలుసు రాబిన్ లో లిస్ట్ అవుతుంది రాబిన్ లో లిస్ట్ అవుతుంది అనేసి అందరూ సంఖలు గుద్దుకున్నాం కానీ అంతకన్నా ముందే రాబిన్ హుడ్ కన్నా ముందే చాలా అసలు మనం ఊహించని ఎక్స్చేంజెస్లో లో శిబాయిను లిస్ట్ అవుతుంది ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమంటే గేమ్ స్టాప్ అనే కంపెనీ షిబా మరియు డోజీ కాయిన్లు రెండింటినీ కూడా పేమెంట్ మెథడ్ గా యాక్సెప్ట్ చేసిందనమాట షిబా ఈను తైవాన్ దేశంలోని టాప్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయిన బిట్ ఓఈఎ లో కూడా లిస్ట్ అయింది ఇది కూడా సంతోషించదగ్గ విషయమే అలాగే మన ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజ్ అయినటువంటి ఓనోకాయన్ లో కూడా లిస్ట్ అవ్వడం జరిగింది స్పెయిన్ యొక్క లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ అయినటువంటి బిట్టు మీలో కూడా లిస్ట్ అయింది మొత్తానికి ఒక వారంలోనో ఒక నెలలోనో ప్రపంచంలోను ఏదో ఒక ఎక్స్చేంజ్ లో ఏదో ఒక మూల శిబాయి ఖచ్చితంగా లిస్ట్ అవుతూనే ఉంది వజీర్ ఎక్స్ వాళ్ళు జరిపిన ఒక సర్వేలో తేలిందేమంటే మన ఇండియాలో లేడీస్ ఎక్కువగా బిట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు అలాగే జెంట్స్ దాదాపుగా నైన్టీ ఎయిట్ పర్సెంట్ శిబాయిని ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఇది ఒక సర్వే అలాగే మంచి రికార్డులను కూడా మన శిబాయిను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నమోదు చేసింది వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చింది మోస్ట్ వ్యూడ్ టోకన్ ఏది అంటే శిబాయిను కాయిన్ మార్కెట్ క్యాపిటల్ వాళ్ళు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ ప్రకారం వాళ్ళ యొక్క వెబ్సైట్ లో వెళ్లి ఎక్కువగా చూసినటువంటి కాయిన్ శిబాయినే అనమాట ఈ క్రిప్టో కరెన్సీ మీ కాయిన్ల రేసులో డోజ్ కాయిన్ మరియు కాయినే పోటీ పడుతుండేది ఇప్పటికైతే నాకు తెలిసి దాదాపుగా డోజ్ కాయిన్ మార్కెట్ క్యాప్ కి దగ్గర దగ్గరలో లో అయితే ఉంది డోజీ కాయిన్ కి ఫార్టీ లాక్స్ హోల్డర్స్ ఉన్నారు అలాగే శిబాయిను కి దాదాపుగా లెవెన్ లాక్స్ హోల్డర్స్ అయితే ఇప్పటికైతే ఉన్నారు ఏమంటారు మిత్రులారా టూ థౌజండ్ ట్వంటీ టూ లో డోజ్ కాయిన్ యొక్క హోల్డర్స్ ని బీట్ చేస్తూ శిబాయిన్ ముందుకు వెళ్తుందా చాలా మంది ఎక్కువ ప్రైస్ లో తీసుకున్నాం కదా శిబాయిను అని ప్యానిక్ అవుతుంటారు ఏం పర్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా డిప్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు బై చేసుకోండి యావరేజ్ చేసుకోండి రాబోయే రోజుల్లో మంచి పంపింగ్ వచ్చిన తర్వాత మీకు రిటర్న్స్ రూపంలో హ్యాపీగా ఉంచేటట్టే చూస్తుంది శివ నో డౌట్ అబౌట్ ఇట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను మిత్రులారా రాబోయే కొన్ని సంవత్సరాలు మేబీ సంవత్సరాలు అంటే మరి దశాబ్దాలు అయితే కాదు వన్ ఆర్ టూ ఇయర్స్ లో ఈ రోజు మనం చూస్తున్న ప్రైస్ చాలా చాలా మనకు చిన్నది అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు థర్టీ ట్వంటీ నైన్ సిరీస్ జరుగుతుంది కదా మన ఇండియన్ కరెన్సీలో ఈ ప్రైస్ మనం అప్పుడు చూస్తే చాలా చిన్నది ఇంతేనా అనిపిస్తుంది ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కూడా ఒక విషయం అయితే మీకు ముందే చెప్తాను శిబాయిను హోల్డ్ చేయాలనే చూడండి ఎందుకంటే దీన్ని ఎట్టి పసులను పానిక్ లో అమ్మాలని చూడదండి నా వరకు నేను క్రిప్టో మామగా చెప్పేది ఏమంటే నేను ఒక్క కాయిన్ కూడా నేను వరకు నేను అమ్మలేదు ఎందుకంటే ఒక చిన్న గుణపాఠం నేర్చుకున్నాను కాబట్టి పొరపాటు నమ్మినా కూడా మళ్ళీ భారీ ఎక్కువ రేట్ తీసుకోలేదు ఎందుకంటే శిబాయిను యొక్క గ్రాఫ్ ని ఏ విధంగా కూడా ప్రిడిక్ట్ చేయలేము ఎప్పుడు పెరుగుతుందో పెరిగితే కూడా అసలు మనం ట్రేడ్ దాన్ని చేజ్ చేయలేము అనమాట అంత భారీగా పెరుగుతుంది ఎందుకంటే ఉన్న పొటెన్షియల్ అది కాబట్టి ఎక్కడ కూడా ఒక్క కాయిన్ కూడా సేల్ చేసే అట్లీస్ట్ నేను ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్స్ మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు హోల్డ్ చేయండి చూడండి మీరు ఊహించని రిటర్న్స్ అయితే పొందుతారు యాక్చువల్ గా బిట్ స్టాంప్ ఎక్స్చేంజ్ లో కూడా శిబాయిను లిస్ట్ కావాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వలన టూ థౌజండ్ ట్వంటీ వన్ లో చేయలేకపోయినాబుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఖచ్చితంగా మేము చేస్తాం లిస్ట్ అని వాళ్ళు వాళ్ళైతే అనౌన్స్ ఇచ్చారు ఇది కూడా మనకు శుభ సూచకమే ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చినట్టు రాబిన్ హుడ్ల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళు శిబాయిను లిస్ట్ చేయకపోవడంతో వాళ్ళ యొక్క రెవెన్యూ శాతం దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ శాతం తగ్గింది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ రాబిన్ హుడ్ కూడా ఈ రోజు రేపు లేదంటే ఖచ్చితంగా లిస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాకపోతే ఏమంటే మన ఇండియాలో కొన్ని స్పెక్యులేషన్స్ వల్ల చాలా మంది ప్యానిక్ తో పార్లమెంట్ లో బిల్ వచ్చేస్తుంది అని అమ్మేస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కడ కూడా మీరు ప్యానిక్ కావద్దండి ఎక్కడ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయదు రెగ్యులేషన్ చేస్తుంది ఇదైతే పక్కా ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే నేను ప్రధానంగా చెప్పేది ఏమంటే ఏ ప్రభుత్వము కూడా క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయదు మన ఇండియాలో రాసి పెట్టుకోండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకే ఒక కారణం వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ దట్ అది చేయాలంటే ఒక వీడియో అవుతుంది ఖచ్చితంగా నేను చేస్తాను కూడా నేను చెప్పేది ఏమంటే ఇప్పటికీ ఎప్పటికీ మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని ఏ ప్రభుత్వము బ్యాన్ చేయదు ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బ్యూరోకాట్లు ఎవరైనా కావచ్చు వీళ్ళందరూ కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లే నో డౌట్ అబౌట్ ఇట్ లేదా అతను చేయలేదంటే వాళ్ళ బంధువులు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఎవరు చేసే ఉంటారు వాళ్ళకి కావలసిన చేసే ఉంటారు వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కోరు కదా కాబట్టి బ్యాన్ అయ్యే ఛాన్సే లేదు ఇది పెట్టుకోండి ఆంధ్రు ఆరంభ షూరులు అన్నట్టు మనలు దాదాపుగా మంచిగా పంప్ అవుతున్నప్పుడు హై ప్రైస్ తో కొంటారు మళ్ళీ భయపడిపోయి చాలా చాలా తక్కువ ప్రైస్ లో అంటే క్రాష్ అవుతున్నప్పుడు అమ్మేస్తారు ఇంకా వాళ్ళకి లాభాలు ఎక్కడొస్తాయి దాంతో ఖచ్చితంగా వాళ్ళకి ఒక చిన్న చూపు అయితే ఉంటుంది భయపడుతుంటారు అలాగే అది మార్కెట్ అర్థం చేసుకుని ఒక సరైన పద్ధతిలో క్రమశిక్షణతో వెళితే మాత్రము ఎంతో మంది జీవితాలు మార్చింది క్రిప్టో కరెన్సీ అటువంటిప్పుడు మనం క్రమశిక్షణతో వెళ్తే మన జీవితాలు మార్చదా మిత్రులారా నేను చెప్పేది ఏమంటే క్రిప్టో మార్కెట్ చాలా చాలా వాలటైల్ గా ఉంటుంది కాబట్టి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కేపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ కండి చాలా మంది చేస్తున్నటువంటి ప్రధానమైన పొరపాటు ఏమంటే పలానా కాయిన్ గాని పలాన టోకన్ గాని పంప్ అవుతుంది కదా అనేసి మంచి పంపింగ్ టైమ్ లో కొనేస్తారు తిరిగి అది పడిపోతుందని భయంతో అమ్మేస్తారు ఇంకా లాస్ కాక లాభం వస్తుందా చెప్పండి కొద్దిగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కొద్దిగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి సక్సెస్ ఎందుకు రాదో నేను చూస్తా ఒక రకంగా నాకున్న అనుభవంతో నేను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఈ క్రిప్టో కరెన్సీ ప్రపంచాన్ని చూసి నేను రీసెర్చ్ చేసి ఇంటర్నెట్ లో నిద్రలు లేని రాత్రులు గడిపి తెలుసుకున్న అంశం ఏమంటే ఎవరు విజయం సాధించారనేటువంటి ఒక గ్రాఫ్ చూస్తే క్రిప్టో కరెన్సీలో ఎవరైతే పేషెన్స్ గా ఓపికతో ఉన్నారో వారు విజయం సాధిస్తారు అతడు సినిమాలో తనకి ఒక డైలాగ్ చెప్తాడు జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికతో వేచి ఉంటుందో తెలుసా అలాగే అది పులినే వేటాడాలన్నప్పుడు మనం ఎంత ఓపికతో వేచి ఉండాలో ఈ డైలాగ్ అయితే ఈ క్రిప్టో కరెన్సీకి అప్లికబుల్ చేయొచ్చు ధన్యవాదాలు మిత్రులారా నా ఛానల్ ద్వారా మీకు అంతో ఇంతో క్రిప్టో యొక్క నాలెడ్జ్ అప్డేట్స్ అందజేస్తున్నందుకు జస్ట్ మీకు వీలైతే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మీ క్రిప్టో మామా